कोरल नई चोर। సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ కొర్రల నెయ్యిచోర్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దామా. కొర్రల నెయ్యిచోర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, ఉప్పు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉడికించిన కొర్రలు, నెయ్యి. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఏంటి ఎలా చేసుకోవాలి? స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టుకుందాం, నెయ్యి వేసుకుందాం. మొత్తం నెయ్యి వేసేసాయి, మొత్తం వేసుకుని మొత్తం నెయ్యి వేసేసాయి. అంటే నెయ్యి అన్నారు కాబట్టి దాంతోనే ఉండాలి. యా యా యా. సో దాంట్లో ఫస్ట్ మనం కొద్దిగా జస్ట్ ఫ్లేవరింగ్ కోసం అవి రెండు వేసాను సుజిత. దాల్చిన చెక్క, అన్నాస ఒక అన్నాస పువ్వు. కొంతమంది కావాలనుకుంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఉల్లిపాయలు అన్నీ బాగా వేయించిన తర్వాత ఆ గోల్డెన్ బ్రౌన్ అయిన ఉల్లిపాయల్లోంచి సగం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. లాస్ట్లో మళ్ళీ వేసుకోవడానికి మిగతా సగం అలాగే ఉంచండి. కొద్దిగా ఇది జస్ట్ పింక్ ట్రాన్స్పరెంట్ అయినాయి అంతే. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా అవుతాయి. ఘీ మేము నాటావు నెయ్యి వాడుతున్నాము, అది మనకి బజార్లో దొరుకుతుంది. A2 ఘీ అంటారు దాన్ని. ఆ ఘీ వాడుకోవడం చాలా చాలా మంచిది, శ్రేష్టమైనది. ఇప్పుడు నార్మల్గా ఇది ఆవు నెయ్యి ఇది శ్రేష్టమైనది అని చెప్పినప్పటికీ కూడా సో అది క్వాలిటీ అనేది కరెక్ట్గా రావటం లేదు. ఎలా తెలుసుకుంటే బెటర్ అన్నమాట. బ్రాండెడ్ చూడండి, ఇంకా ఇంకా అవ్వాలి. ఎందుకంటే ఈ అన్బ్రాండెడ్వి మనకి ప్రైస్లో వెళ్ళి తీసుకుంటే ప్రాబ్లం ఉంటుంది సుజిత. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ బ్రాండెడ్ థింగ్స్ అనమాట. ఈ ఆవు నెయ్యి, అది కూడా నాటావు నెయ్యి, ఏమవుతుంది అంటే కడుపులో ఉండేటటువంటి మన గట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవి స్ట్రెంథన్ అవ్వడానికి, మంచి బ్యాక్టీరియా స్ట్రెంథన్ అవ్వడానికి ఆహారంగా పనిచేస్తుంది. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేకుజామునే పరగడుపున వార్మ్ వాటర్లో ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని తాగినట్లయితే ఆ పొట్ట చాలా రిపేర్ అవుతుందని చెప్తాను నేను. ఫ్రాంక్గా చెప్పాలి అంటే గట్ ఇష్యూస్ ఏవి రాకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొద్దిగా బ్రౌన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, డిఫరెంట్ స్మెల్. ఇప్పుడు ఇందాకటికి ఇప్పటికి స్మెల్ మారింది చూడు, ఆ స్మెల్ రావాలన్నమాట. సో దాంట్లో కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలు, ఇది ఉంచేసి ఇప్పుడు దీంట్లో ఒకటి రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కొర్రలు అన్నమాట. అలాగే కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసేయి. ఇప్పుడు కలిపేసాయి బాగా. వెరీ సింపుల్, పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇందులో మన రెసిపీ ఈజ్ రెడీ. నెయ్యి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. హై ఎనర్జీ ఫుడ్ అండ్ గట్ ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి మీరు అందులోనూ ఆవు నెయ్యి ధృతం అంటారు దీన్ని. మనకెంత ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే మామూలు నూనె కంటే, మామూలు నెయ్యి కంటే ఆవు నెయ్యి, అది కూడా నాట్ ఆవు నెయ్యి మాత్రం తప్పనిసరిగా వాడండి. మన ఘీ చోర్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు అండ్ డిష్ అవుట్ చేసేసుకో. పైనుంచి కొద్దిగా వేసేసేయాల, క్రిస్పీగా చక్కగా ఉన్నాయి. చూసారు కదా, వేడివేడిగా కొర్రలు నెయ్యిచోరు రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి మీకోసం. కొర్రల నెయ్యి చోర్కి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, సాల్ట్, జీడిపప్పు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, అనాస పువ్వు, కొర్రలు. కొర్రల నెయ్యి చోర్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం వేసుకోవాలి.
నెయ్యి కాగిన తర్వాత అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఇలా దోరగా వేయించిన ఉల్లిపాయ ముక్కలను కొన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆ ఉల్లిపాయ ముక్కల్లో బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రలు అలాగే రుచికి తగిన సాల్ట్ కూడా వేసి బాగా కలిపి కాసేపైన తర్వాత డిష్ అవుట్ చేసుకుని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని వడ్డిస్తే ఎంతో రుచికరమైన కొర్రల నెయ్యి చోర్ రెడీ.